हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून टू ऑल. वेलकम टू अड्डा 24/7 तेलुगु यूट्यूब चैनल. सो मुंदुगा अंदरिकी कूडा ओक चिन्न नोटिस. ई रोजु ईवनिंग अंटे 25 मे ईवनिंग 6 PM की मनकी अड्डा 24/7 तेलुगु यूट्यूब चैनल लो బిగ్గెస్ట్ గివ్ అవే అనేటువంటిది ఉంది. అంటే ఎవరైతే తెలంగాణ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏపీ ఆస్పిరెంట్స్ కావచ్చు, సో ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది ఈ బిగ్గెస్ట్ గివ్ అవేలో. డెఫినెట్గా మీరు మీ ఫ్రెండ్స్తో పాటు ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రిపరేషన్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో అందరికీ కూడా షేర్ చేయండి. సో ఎగ్జాక్ట్గా షార్ప్ 6 PM కి మనకి ఈ యొక్క బిగ్గెస్ట్ గివ్ అవే అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ముందుగా ఛానల్లో జాయిన్ అవుతారో, ఎవరైతే లైవ్లో జాయిన్ అవుతారో వారికి ఈ గివ్ అవే అనేటువంటిది సర్ప్రైజెస్తో కూడినటువంటి గివ్ అవే. సో ఏవైనా రావచ్చు ఫ్రీగా, ఒకరేంటి తక్కువ ప్రైజెస్కి రావచ్చు, ఫ్రీగా రావచ్చు. సో దెర్ ఆర్ మెనీ గిఫ్ట్స్ ఆర్ దేర్ టు గివ్ యూ. సో అడ్డా 24/7 ఇది చాలా గ్రాండ్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ గ్రూప్స్ కానివ్వండి, ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లో మీకున్నట్టయితే డెఫినెట్గా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్గా 6 PM టుడే ఈవినింగ్. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 వేకెన్సీ అనేటువంటివి త్వరలో ఇన్ ద సెన్స్ మనకి ఎగ్జాక్ట్గా ఇంకొక 1 వీక్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి. అంటే హార్డ్లీ ఒక 9,000 పోస్టులు, దాదాపుగా 9,000 పోస్టులు అనేటువంటివి గ్రూప్ 4కి సంబంధించి రాబోతున్నాయి. సో ఈ 9,000 పోస్టులకు కూడా మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లైవ్ బ్యాచెస్ అనేటువంటివి అడ్డా 24/7 తెలుగు ట్విట్టర్లో అందిస్తుంది. సో అందులో భాగంగా మనకి కొన్ని MCQs అనేటువంటి డిస్కస్ చేస్తాను, పాలిటీకి సంబంధించినటువంటి. సో ఇండియన్ పాలిటీ అనేటువంటి కీలకమైనటువంటి సబ్జెక్టు. సో ఈ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ గ్రూప్ 4 ఎగ్జామ్లో, సో దాన్ని ఉద్దేశించి నేను ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వితౌట్ ఎనీ డిలే విల్ గో ఫర్ క్వశ్చన్స్. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ హియర్, రైట్ టు ఓట్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. ఓటు హక్కుని దిగువ పేర్కొన్న ఏ కేటగిరీలో ఉంచవచ్చు, ప్రాథమిక హక్క, రాజ్యాంగ హక్క, లేదంటే ప్రాథమిక కర్తవ్యమా, చట్టపరమైనటువంటి హక్క. సో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకి Article 12 నుంచి Article 35 వరకు Part 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ రైట్ అంటే రాజ్యాంగంలో భాగంగా రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి అధికారము, హక్కు అన్నమాట. ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి మనకి Part 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ Article 51A అనేటువంటిది మెన్షన్ చేయడం జరుగుతుంది. 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి మనకి ఈ రోజు ఉన్నాయి. లీగల్ రైట్ అంటే చట్టబద్ధమైనటువంటి హక్కు. సో మనకి 2016లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఓటు హక్కు అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ రైట్ అండి. అంటే మనకి రాజ్యాంగ హక్కు అనమాట, రాజ్యాంగ హక్కు అనమాట. సో సుప్రీంకోర్టు అనేటువంటిది 2016లో మనకి సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత ఈ యొక్క తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్ టు ఓట్ Article 326 ప్రకారం ఓటు హక్కు అనేటువంటి జారీ చేయడం జరుగుతుంది. ఓటు హక్కు జారీ చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, సింపుల్గా నువ్వు భారతదేశ పౌరుడు అయితే సరిపోతుంది, ప్లస్ 18 సంవత్సరాల వయసు నిండి ఉన్నట్టయితే యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద ఓటింగ్ రైట్ అనమాట. సో మనకి ఓటింగ్ రైట్ ఇచ్చే అంటే ఓటు హక్కు జారీ చేసేటువంటి సంస్థ ఏది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది. ఓకేనండి. సో 18 సంవత్సరాలకి వయసు అనేటువంటిది కంప్లీట్ అనేటువంటి వారికి, భారతీయులకి అంటే భారతీయ పౌరులకి ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఓటు హక్కు అనేటువంటిది లేకపోయినట్టయితే రాబోయే 2024 ఎలక్షన్స్ సందర్భంగా ఇప్పటి నుంచి మీరు ఓటు హక్కుకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రైట్ టు ఓట్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రిక్స్ దక్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి సాధారణంగా భారతదేశ పార్లమెంట్ పేరేంటి, సంసద్ భవన్ అంటాం. అలాగే రిక్స్ దక్ అనేటువంటి పార్లమెంట్ భవనం పేరు ఏ దేశానికి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతున్నారండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ, జస్ట్ 20 సెకండ్స్. రిక్సాక్ అనే ఈ క్రింది వాటిలో దేని యొక్క పార్లమెంటు పేరు అని అడుగుతున్నారు. ఇరాన్, నార్వే, స్వీడన్, కజకిస్తాన్. 10 సెకండ్స్, 5 సెకండ్స్, టైం అప్. సో స్వీడన్ అండి. రిక్సాగ్ అనేటువంటి పార్లమెంటు భవనం మనకి స్వీడన్లో ఉంటుంది. అంటే స్వీడన్ యొక్క పార్లమెంటు పేరు ఏమంటామంటే రిక్సాగ్ అంటాం. ఇండియన్ పార్లమెంట్ పేరు సంసద్ భవన్ అంటాం. అలాగే ఇరాన్, నార్వే, స్వీడన్ సంబంధించి, సో ఇరాన్ యొక్క పార్లమెంట్ పేరు ఇస్లామిక్
కన్సల్టేటివ్ అసెంబ్లీ అంటామండి. తర్వాత నార్వేకి సంబంధించి ద స్టార్టింగ్ బిల్డింగ్ అంటాము, కజకిస్తాన్ది ద సుప్రీం కౌన్సిల్ అంటాం, స్వీడన్ వచ్చేసి రిక్సాగ్ అంటామండి, రిక్సాగ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? రాజ్యాంగం రాసుకోవడానికి రాజ్యాంగ సభ ఆర్ సమితి అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది ఎప్పుడు అంటే 1946లో. దాని యొక్క మొట్టమొదటి మీటింగ్ 9th December 1946 ఏర్పాటైంది, రెండో మీటింగ్ 11th December, మూడో మీటింగ్ ఐ మీన్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేటువంటిది 13th December దాన్ని పాస్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే ఆశయాల తీర్మానం అంటాము. ఓకేనండి, ఆశయాల తీర్మానం అంటాము. సో ఇది 22 జనవరి 1947 ఆశయాల తీర్మానాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రియాంబుల్గా పిలవడం జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్ మనకి. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది ఏర్పాటు చేసింది ఎవరి వల్ల అంటే ఎవరి కారణం అంటే ఇక్కడ చూస్తే కేబినెట్ కమిటీ అండి, కేబినెట్ మిషన్ అనేటువంటిది భారతదేశానికి వచ్చి భారతదేశంలో రాజ్యాంగం రాసుకోవడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. దానికి ప్రకారంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటే జనరల్గా మనం ఏమనుకుంటాము, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజేంద్ర ప్రసాద్ అంటాం, ఆయన పర్మనెంట్ ప్రెసిడెంట్ అండి. ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ సచ్చిదానంద సిన్హా అండి. 81 సంవత్సరం వయస్సు కలిగినటువంటి వ్యక్తి, ఆ రోజుల్లో అందరికంటే పెద్దవారు గౌరవనీయులు సచ్చిదానంద సిన్హా గారిని ఫస్ట్ మీటింగ్లోనే ఇంటరం ప్రెసిడెంట్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఆయన్ని డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 11th December రాజేంద్ర ప్రసాద్ గారిని పర్మనెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఈయన పర్మనెంట్ ప్రెసిడెంట్ అన్నమాట, పర్మనెంట్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. తర్వాత హెచ్సి ముఖర్జీ అనేటువంటి వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉండడం జరిగింది, సో ఇక్కడ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటిది 9th August 1949 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆ కమిటీలో సభ్యులు మొత్తం 7 మంది ఉన్నారన్నమాట. ఓకేనండి, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చేసి దట్ ఈస్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ మేడ్ ఏ రికమెండేషన్ దట్ ఎలక్షన్ కమిషన్ షుడ్ బి ఏ 3-మెంబర్ బాడీ? ఎన్నికల సంఘం అనేటువంటిది త్రిసభ్య బాడీగా ఉండాలి, అంటే ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటి సంస్థగా ఉండాలి అని చెప్పేసి క్రింది వాటిలో ఎవరు రికమెండ్ చేశారు, ఏ కమిటీ రికమెండ్ చేసింది? సో తార్కుండే కమిటీనా, అశోక్ మెహతా కమిటీనా, జీవన్ రెడ్డి కమిటీనా? ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్దాం. అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది పంచాయత్ రాజ్కి సంబంధించిందండి, పంచాయత్ రాజ్కి సంబంధించింది. సో అశోక్ మెహతా ఎలిమినేషన్, జీవన్ రెడ్డి కమిటీ అనేటువంటిది అసలు ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది అయితే ఖచ్చితంగా కాదు. ఓకేనా, తార్కుండే కమిటీ లేదా జేపీ కమిటీ అని కూడా అంటామండి, తార్కుండే కమిటీ లేదా జయప్రకాష్ నారాయణ కమిటీ అంటాం, అంటే మనకి ఇప్పుడున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు కాదండి ఆ రోజుల్లో. సో తార్కుండే కమిటీ ఈజ్ ద కమిటీ విచ్ రికమెండెడ్ 3-మెంబర్ బాడీ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంటే ఎన్నికల సంఘం అనేటువంటిది. మనకి ఎన్నికల సంఘం అనేటువంటిది 1988 వరకు సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది, 1988లో 3-మెంబర్ బాడీగా అయింది, మళ్ళీ 1989లో సింగిల్ మెంబర్ బాడీ అయింది, మళ్ళీ 1992 ఈ టైం పీరియడ్లో 3-మెంబర్ బాడీగా అయింది. సో 1950s నుంచి 1988 వరకు కూడా సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది, అంటే ఓన్లీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉంటారు. తర్వాత రోజుల్లో అంటే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే ఎన్నికల సంఘం అనేటువంటిది ముగ్గురు ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ప్రకారం. ఓకేనండి, ఆర్టికల్ 324 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు, కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఒక్కరే రిమూవ్ చేయలేరు. పార్లమెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తామో అదే విధంగా
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కూడా రిమూవ్ చేయాలి. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ని ఎలా రిమూవ్ చేయాలి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్స్ ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా రిమూవ్ చేయొచ్చు. ప్రొసీజర్ అంటూ ఏమీ లేదన్నమాట. సో ఇట్ ఈస్ ఆప్షన్ ఏ, తార్కుండే కమిటీ లేదా జేపీ కమిటీ అంటామండి. సో తార్కుండే ఆర్ జేపీ కమిటీ 1975లో జయప్రకాష్ నారాయణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హ్యాడ్ అపాయింటెడ్ ఏ కమిటీ టు స్టడీ అండ్ రిపోర్ట్ ఆన్ ద స్కీమ్ ఆఫ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ 1974. ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ వర్ విఎం తార్కుండే, ఎంఆర్ మసాయ్ ఎక్సెట్రా ఆర్ నోన్ యాజ్ జేపీ కమిటీ ఆర్ తార్కుండే కమిటీ. ఏ ఇయర్లో ఈ యొక్క కమిటీ అనేటువంటి ఏర్పాటు చూస్తే మనకి ఇక్కడ 1975 ఇయర్ వచ్చేసి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి 1975. నెక్స్ట్, విచ్ అమెండమెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అబాలిష్ ద స్పెషల్ ప్రివిలేజెస్ ఆఫ్ ఐసీఎస్ ఆఫీసర్స్ అండ్ ఎంపవర్డ్ ద పార్లమెంట్ టు డిటర్మైన్ దేర్ సర్వీస్ కండిషన్స్. ఇక్కడ ఐసీఎస్ ఆఫీసర్స్ అంటే సింపుల్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండి, ఓకేనా అండి. సో రాజ్యాంగంలోని ఏ సవరణ ఐసీఎస్ అధికారుల ప్రత్యేక హక్కులను రద్దు చేసింది మరియు వారి సేవా పరిస్థితులను నిర్ణయించడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చింది? అంటే పార్లమెంట్ క్యాన్ డిటర్మైన్ ది సర్వీస్ కండిషన్స్, వాళ్ళకున్నటువంటి స్పెషల్ అడ్వాంటేజెస్ మొత్తం కూడా రద్దు చేసింది. పార్లమెంట్ ఏం చెప్తే అది వారు వినాలి. అలాగా మనకి ఏ పర్టికులర్ రాజ్యాంగ సవరణ ప్రకారం మార్పు చేశారు? ఇట్ ఈస్ 28th కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ యాక్ట్ 1972 అండి, 28th కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ యాక్ట్. సో 28వ రాజ్యాంగ సవరణ, 28వ రాజ్యాంగ సవరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ 28వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్పెషల్ ప్రివిలేజెస్ అనేటువంటివి ఐసీఎస్ అధికారులకి, ఐసీఎస్ అంటే ఈ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి, ఓకేనా. సో ఎంపవర్డ్ ద పార్లమెంట్ టు డిటర్మైన్ దేర్ సర్వీస్ కండిషన్స్ అండ్ 29th అమెండమెంట్ యాక్ట్ ఇంక్లూడెడ్ 2 కేరళ యాక్ట్స్ ఆన్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ద 9th షెడ్యూల్. సో 28th మీద ఫోకస్ చేయండి మీరు ఇక్కడ, 28th. అండ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండమెంట్స్ అనేటువంటివి కూడా ఎగ్జామ్కి చాలా ముఖ్యమండి. సో మనకి ఈ రోజుటి వరకు 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి, అంటే 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో 105 రాజ్యాంగ సవరణలు గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, హార్డ్లీ ఒక 30 నుంచి 35 రాజ్యాంగ సవరణలు ఉంటాయండి, అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నింటిలో కల్లా 42వ రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, రాజ్యాంగ 103వ సవరణ చట్టం 2019లో చేయడం జరిగింది. సో ఈ రాజ్యాంగ సవరణ అనేటువంటిది దిగువ పేర్కొన్న ఏ భాగాలకు సవరణలు చేసింది? సింపుల్గా అండి, 103rd కాన్స్టిట్యూషన్ అమెండమెంట్ యాక్ట్ అనేటువంటిది క్రింది వాటిలో ఏ పర్టికులర్ భాగాలలో మార్పులు తీసుకొచ్చింది? ఫండమెంటల్ రైట్స్లో చేంజెస్ వచ్చాయా, ఫండమెంటల్ డ్యూటీస్లో చేంజెస్ వచ్చాయా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చేంజెస్ రావడం జరిగిందా, ఏది? సో 103వ రాజ్యాంగ సవరణ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ యొక్క రిజర్వేషన్స్, 10% రిజర్వేషన్ మనకి 2019లో తీసుకొచ్చారు. అంటే విద్యా వ్యవస్థల్లో, ఉద్యోగాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులకు, అంటే అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులకి 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 103rd కాన్స్టిట్యూషన్ అమెండమెంట్ యాక్ట్ అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 15కి మెయిన్గా సవరణలు చేయడం జరిగింది. అంటే ఇట్ ఈస్ ఆప్షన్ ఏ, ప్రాథమిక హక్కులలో 15వ ఆర్టికల్కి అధికరణకి ఇక్కడ సవరణలు అనేటువంటి చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మిగతా వాటికి కాదండి. ఫండమెంటల్ డ్యూటీస్కి డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు అంట, టెంపరీ ప్రొవిజన్స్ అంటే తాత్కాలిక, మనకి ఆర్టికల్ 370 ఈజ్ టెంపరీ ప్రొవిజన్. తర్వాత డిపిఎస్పి అంటే ఆర్టికల్ 36 నుంచి 51 వరకు డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51 ఏ, టెంపరీ ప్రొవిజన్స్లో ఎగ్జాంపుల్ నేను ఆర్టికల్ 370 చెప్తాను. సో ఇలాగా ఏ ఆర్టికల్కి లేదా ఏ భాగానికి సవరణ చేశారు అంటే ఫండమెంటల్ రైట్కి చేశారండి. అంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 15లో కొన్ని క్లాస్ అనేటువంటివి యాడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి గ్రూప్ 4లో, ఓకేనండి, గ్రూప్ 3లో వచ్చేటువంటి అవకాశాలు చాలా చాలా ఉంటాయి. గ్రూప్ 2 లెవెల్ ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే ఇంకొంత లెవెల్ కొంచెం వేరుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ సారీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ యాక్ట్ గ్రాంట్స్
సిటిజన్స్ ఏ ఫండమెంటల్ రైట్ టు ఫామ్ కోఆపరేటివ్ సొసైటీస్. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఏ రాజ్యాంగ సవరణ చెప్తుంది? దిగువ పేర్కొన్న ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పౌరులకి సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రాథమిక హక్కుగా ఇస్తుంది? సో టు ఫామ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఫర్ యూ, ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఏ ఆర్టికల్ ప్రకారం, ఐ మీన్ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం? యా ఫాస్ట్గా, 95th, 96th, 97th or 98th, ఈ నాలుగు రాజ్యాంగ సవరణలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. 95వ రాజ్యాంగ సవరణ, 96, 97, 98, సింపుల్ అండి. కొన్ని కొన్ని మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. అన్ని రాజ్యాంగ సవరణలకు సంబంధించి కూడా డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. 95వ రాజ్యాంగ సవరణ ఏమో ఆర్టికల్ 334 చేసింది, 2010లో జరిగింది. టు ఎక్స్టెండ్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ద లోక్సభ. 95వ రాజ్యాంగ సవరణ, అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు, ఓకేనండి. ఫ్రమ్ 60 ఇయర్స్ టు 70 ఇయర్స్, అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి చేస్తున్నారు. రీసెంట్గా కూడా 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏం చేశారు అంటే, సారీ, 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏం చేశారు అంటే, ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీని నామినేషన్ రద్దు చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ అండ్ అసెంబ్లీస్కి ఇంకొక 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. అంటే 2030 వరకు లోక్సభ స్థానాల్లో, అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. తర్వాత 96th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒరియా ప్లేస్లో, నార్మల్గా 8వ షెడ్యూల్లో మనకి 22 అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, సో ఆ 22 అఫీషియల్ లాంగ్వేజ్లో ఒడియా కూడా ఒకటి. ప్రజెంట్ ఇప్పుడు ఒడియా అంటున్నాం, గతంలో దాన్ని ఒరియా అనేటువంటి వాళ్ళం. ఆ ఒరియా అనేటువంటి ప్లేస్లో ఒడియా అనేటువంటి ప్లేస్ మార్చడం జరిగింది. సో లాంగ్వేజ్ పేరు మార్చారు, 8th షెడ్యూల్కి సవరణ చేశారు. తర్వాత 97th అమెండ్మెంట్ యాక్ట్ చూడండి, 19వ ఆర్టికల్కి అండ్ పార్ట్ 9B సవరణ చేయడం జరిగింది. 19 ఆర్టికల్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్, ఓకేనండి. ఫండమెంటల్ రైట్కి అండ్ పార్ట్ 9B సవరణ చేస్తూ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం ప్రాథమిక హక్కు, అంటే ఆర్టికల్ 19 ప్రకారం ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. తర్వాత 98th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, 270 ఆర్ 271, ఇవన్నీ కూడా టెంపరీ ప్రొవిజన్స్ అనమాట, ఎప్పుడైనా రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి క్రింది వాటిలో ఎలాంటి పద్ధతిని ఎన్నుకుంటారు, ఓపెన్ బ్యాలెట్ సిస్టమా, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమా, డైరెక్ట్ ఎలక్షనా, నన్ ఆఫ్ ది అబౌవ్? నన్ ఆఫ్ ది అబౌవ్ అయితే ఖచ్చితంగా కాదు, డైరెక్ట్ ఎలక్షన్ కూడా కాదు. రాష్ట్రపతికి డైరెక్ట్ ఎలక్షన్ జరగదు, ఓకేనండి. రాష్ట్రపతికి డైరెక్ట్ ఎలక్షన్ అనేటువంటి జరగదు, ఓకేనండి. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే మీనింగ్ ఏంటంటే, నలుగురు కంటెస్ట్ చేస్తున్నారనుకోండి, నేను ఒక యాక్చువల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకునేటువంటి ఎలక్షన్ ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 54 తెలియజేస్తుంది. ఎలక్షన్ యొక్క విధానం వచ్చేసి ఆర్టికల్ 55, మేనర్ ఆఫ్ ఎలక్షన్స్ అంటాం, అంటే ఎన్నికల విధానం ఎలా ఉంటుంది. సో ఆర్టికల్ 55 ప్రకారం సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకి ఇక్కడ ఒక 4 క్యాండిడేట్స్ నించున్నారు, పార్టీ ABCD. ఇప్పుడు నేను ఒక ఓటర్ని, అంటే సాధారణంగా అందరూ ఓటు వేయడానికి కుదరదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకునేటువంటి విషయంలో ఎలెక్టెడ్ MLAs ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విచ్ ఆర్ హ్యావింగ్ లెజిస్లేచర్స్ అండ్ ఎలెక్టెడ్ MPs, అంటే లోక్సభ ఎంపీలు కావచ్చు, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, అంటే నామినేటెడ్ వ్యక్తులు ఎవరు కూడా ఓటు వేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ABCD ఈ అంటే 5 సభ్యులు కంటెస్ట్ చేస్తున్నారు, నాకు ఒక ఓటు ఉంది, నేనేం చేస్తానంటే బీకి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఓకేనండి, డికి నా సెకండ్ ప్రిఫరెన్స్, ఓకేనండి, సికి నా థర్డ్ ప్రిఫరెన్స్. అంటే నా ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇతను, అంటే నా ఫస్ట్ ప్రయారిటీ అతను, సెకండ్ ప్రయారిటీ ఇంకోరు, అలా అదే అనమాట సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే మీనింగ్ అది అనమాట మనకి.
హూ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 ప్రకారం ఆర్టికల్ 76 ప్రకారం భారతదేశ ప్రభుత్వానికి ఒక అటార్నీ జనరల్ ఉంటాడు హీఈస్ ద హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ గ్రూప్ టూలో నాకు బాగా గుర్తుంది 2019లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ టూలో క్వశ్చన్ అడిగారండి హూ ఈస్ ద హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ అని అడిగారు అక్కడ ఆప్షన్స్లో అటార్నీ జనరల్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సోలిసిటర్ జనరల్ ఇట్ ఈస్ అటార్నీ జనరల్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఉన్నా సరే ఆప్షన్లో రాంగ్ అది హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ అంటే దట్ ఈస్ అటార్నీ జనరల్ ఓకేనండి దట్ ఈస్ అటార్నీ జనరల్ అన్నమాట నెక్స్ట్ ఇక్కడ హూ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ పార్లమెంట్ అపాయింట్ చేస్తుందా ప్రెసిడెంటా ప్రైమ్ మినిస్టరా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సా ఆబ్వియస్లీ ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేస్తారండి చీఫ్ జస్టిస్ని కానివ్వండి కాగ్ని కానివ్వండి ఎలక్షన్ కమిషనర్స్ని కానివ్వండి హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యుల్ని చైర్మన్ని కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ అటార్నీ జనరల్ కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ని కూడా అపాయింట్ చేసేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఇట్ ఈస్ రాష్ట్రపతి నెక్స్ట్ వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ నేను ఇంకొక ట్విస్ట్ చేస్తాను ఇక్కడ వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఐ మీన్ భారత రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి యొక్క కాలపరిమితి పదవిలో ఎన్ని రోజులు ఉంటారు 5 ఇయర్సా 6 ఇయర్సా నో ఫిక్స్డ్ టర్మా నన్ ఆఫ్ ది అబౌవ్ 5 ఇయర్సా 6 ఇయర్సా నో ఫిక్స్డ్ టర్మా నన్ ఆఫ్ ది అబౌవ్ జనరల్గా మనం ఏమనుకుంటాము ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కూడా 5 ఇయర్స్ అంటాం కానీ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అండి ప్రైమ్ మినిస్టర్ యొక్క పదవీ కాలం కానివ్వండి చీఫ్ మినిస్టర్ యొక్క పదవీ కాలం కానివ్వండి ఫిక్స్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో జనరల్ ఇట్ ఈస్ 5 ఇయర్స్ కానీ జనరల్గా కూడా 5 ఇయర్స్ కాదు ముందుగానే దిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎలాగా ఉదాహరణకి సింపుల్గా ఒక వర్డ్ ఉంటుంది హీ విల్ బీ ఇన్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంట కరెక్ట్ కాదా ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేటువంటిది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈయనకి ప్రైమ్ మినిస్టర్కి లోక్సభలో కాన్ఫిడెన్స్ ఉన్నంత కాలం ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు అదే ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ ఉన్నంత కాలం కాన్ఫిడెన్స్ అంటే ఏంటి ఎమ్మెల్యేల బలం అదే ప్రైమ్ మినిస్టర్కి అయితే లోక్సభ ఎంపీల యొక్క బలం ఉన్న రోజులు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉంటారనమాట సో దెర్ ఈస్ నో ఫిక్స్డ్ టర్మ్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ అంటూ ఏమీ లేదు హీ విల్ బి రిమైన్ ఇన్ ద ఆఫీస్ అంటిల్ హీ మెయింటైన్ ద ఆర్ అంటిల్ హీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట నెక్స్ట్ ఏ సంవత్సరంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసిఎస్ స్థానంలో ఐఏఎస్లు నియమించబడ్డారు అంటే ఐసిఎస్ అనేటువంటి పేరును ఐఏఎస్గా ఎప్పుడు మార్చారు అంటున్నారండి 1947, 1948, 1949, 1950 కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పకుండా ఇక్కడ ఆన్సర్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫాస్ట్గా ఇట్ ఈస్ 1947 అండి 1947లో పార్లమెంట్ ఏం చేసిందంటే 1947లో పార్లమెంట్ ఎక్కడ ఉంది సార్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే పార్లమెంట్గా కూడా పనిచేసింది ఆ రోజుల్లో అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వర్క్ డ్యూయల్ ఒకటి రాజ్యాంగం రాసుకోవడానికి మరొకటి తాత్కాలిక ప్రభుత్వంలో పాస్ చేయాల్సినటువంటి చట్టాలు కూడా అదే చూసుకునేది అనమాట సో దిస్ ఈస్ ఫ్రమ్ ద డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అడా 24/7 యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఓకేనండి మర్చిపోవద్దు యాప్ అనేటువంటిది మనకి ఎనార్మస్ నాలెడ్జ్ అనేటువంటి యాప్లో ఉంటుంది మీరు చూసేటువంటి యూట్యూబ్ వీడియోస్ కూడా యాప్లో చూసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఓకేనండి ఎందుకంటే యూట్యూబ్లో అయితే యాడ్స్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి సో యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ యాప్లోనే కోర్సెస్ తీసుకోవచ్చు అనమాట అడ్డా 24/7 యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు చూస్తున్నటువంటి వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఏదైనా కోర్స్ కావాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ దట్ కోర్స్ డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతుంది అక్కడ యూస్ కాయిన్స్ ఉంటుంది అది దాని మీద క్లిక్ చేయండి అండ్ Y250 అని పెట్టి కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అండ్ అడ్డా 24/7 టెలిగ్రామ్ ఛానల్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇప్పటికే 8000 ఆస్పిరెంట్స్ అడ్డా 24/7 టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతున్నారు ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత యూట్యూబ్కి రావడం జరుగుతుంది సో ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఓకేనండి సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి మిస్ అవ్వద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఇంత కష్టపడి వీడియో చేసేది ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ కావాలి సో జస్ట్ షేర్ చేయండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్
అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఏవైనా అడ్డా 24/7 నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఐ డెఫినెట్లీ గివ్ రిప్లై ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.